పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నూతన 99 టీవీ క్యాలెండర్ ను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆవిష్కరించారు. 99 టీవీ ప్రసారం చేసిన ఎన్నో కథనాలకు ప్రభుత్వం స్పందించిందని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తుందని అన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానల్ 99 టీవీనే అని, రాబోయే కాలంలో 99 టీవీ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గడిచిన 2021 సంవత్సరంలో 2021 కరోనా వైరస్ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొని మరి ఒక 2022 సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనందరం కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని, మంచి అభివృద్ధి చెందాలని, 2022 సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిగా ఉన్నటువంటి విషయాలని ప్రజలకి, ప్రభుత్వానికి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వం ఉన్నటువంటి విషయాలని ప్రజలకు తెలియజేస్తున్నటువంటి 99 ఛానల్ మేనేజ్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు తలపెట్టి ప్రజల యొక్క హృదయాల్లో మంచి స్థానాన్ని పొందవలసిందిగా 99 ఛానల్ మేనేజ్మెంట్కి, సిబ్బందికి, ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీశైల మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనానికి